నమస్తే సార్ శివఓం ఉషగారు సార్ కార్తీక మాసంలో వచ్చే ఈ తులసి వివాహం ఏదైతే ఉంటుందో చాలా ప్రత్యేకత సంతరించుకుంటుందని చెప్తూ ఉంటారు అసలు తులసి వివాహం అంటే ఏంటి ప్రత్యేకమైన పూజా విధానం ఏంటి అంటారు అండ్ ఈ కార్తీక మాసంలో వచ్చిన ఈ తులసి వివాహానికి ఉన్న విశిష్టత గురించి ఒకసారి చెప్తారు శివఓం నమ శివాయ జగత్పితరవు వందే పార్వతి పరమేశ్వరవు శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఇక్కడ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అని సూత్ర కార్తీక మాసము ప్రతిరోజు విశిష్టత ప్రతిరోజు ఒక పండగలాగా జరుపుకునే విశిష్టత ఈ కార్తీక మాసమంతా మనము శివనామస్మరణ చేసుకోవాలి శివాలయాల సందర్భం సందర్శన తల తర్వాత ఎప్పుడు కూడా ఈ కార్తీక మాసమంతా శివనామస్మరణతోనే మనం జరుపుకోవాలనుకున్నాం కానీ కార్తీక మాసము హరిహరులకు ఇద్దరికీ కూడా శివకేశవులకు ఇద్దరికీ కూడా సమానమైన ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి మనము తెలుసుకోవాలి ఇక్కడ ఎస్పెషల్లీ తులసి వివాహము కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది దీని వెనక పురాణ గాథలు ఒక ప్రాశస్తం అనేది ఉంది ఏకాదశి రోజు అనంటే ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు తులసి పూజ జరుపుకోవడం అనేది ఒక పద్ధతిగా వస్తుంది ఆ రోజు జరుపుకోవడానికి కావలసిన ప్రధాన కారణాలను మనం చూసుకుంటే ఆషాఢ మాసంలో ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ కార్తీక మాసంలో ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశి రోజున నిద్ర మేల్కొనడం జరుగుతుంది ఇది ఒక సందర్భము అలాగే ఆ రోజు తులసిని వెంట పెట్టుకొని బృందావనంలోకి ఎంటర్ అయిన రోజు అని కూడా చెప్పడం మొదలవుతుంది బృంద అనేది ఫస్ట్ తులసి యొక్క మొదటి పేరు ఇక్కడ క్షీరాబ్ది ద్వాదశి అని మనం చెప్పుకున్నాం క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమున్నాయి అనేది చూసుకుంటే ఈ మేల్కొని స్వామివారు చేస్తారు కాబట్టి దీన్ని ఉత్న ఏకాదశి అని కూడా అంటారు అంటే లేవడం అన్నట్టు నిద్ర నుంచి మేల్కొవడం నిద్ర మేల్కోవడం అంటే మనం పడుకొని లేచినట్లు కాదు అది ఒంటికన్న నిద్ర అంటారు అంటే మనము సగం నిద్రపోతూ సగం వచ్చేసి మిగతా సృష్టినంతా గమనించడము అని అంటే దీని అర్థం ఏంటని అంటే ఆ రకంగా నిద్రపోవడం అంటే మనము ఏ పనులు చేసినా బయట ప్రపంచంతో ఎన్ని చేసుకున్నా కూడా మనలో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఉంటాయి కదా అందులో ఒకటెప్పుడు కూడా మనం భగవంతుని దృష్టి పెట్టుకొని ఉండాలా ఎప్పుడు భగవన్ నామస్మరణ చేసుకోవాలనేది దాని ఉద్దేశం అన్నట్టు ఒంటికను నిద్ర అంటారు అలాగా ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేది పేరు ఎందుకు వచ్చింది అని అంటే క్షీరసాగర మదనం జరిగి లక్ష్మి పుట్టిన రోజు కూడా ఆ రోజే కాబట్టి క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి కామధేను ఉంది తర్వాత ధన్వంతరి ఉన్నాడు మొన్ననే మనము ధనత్రయోదశి రోజు ధన్వంతరి పుట్టినరోజు కూడా చేసుకున్నాం కాబట్టి ఈ అమ్మవారు పుట్టిన లక్ష్మీ అమ్మవారు పుట్టిన రోజు క్షీరాబ్ది ద్వాదశి అయితే అదే రోజు తులసి కూడా పుట్టడం జరిగింది కానీ తులసి పుట్టేసరికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహమాడడం అనేది జరిగిపోయింది కాబట్టి శ్రీ మహావిష్ణువు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి లక్ష్మి రాగానే ఫస్ట్ తను గ్రహించేసి ముందు లక్ష్మిని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఆల్రెడీ లక్ష్మితో వివాహం జరిగింది కాబట్టి తులసికి వివాహం జరుపుకునేదానికి అవకాశం లేక తనను నెక్స్ట్ మళ్ళా మరుసటి దాంట్లో సాలగ్రామ రూపంలో వివాహం చేసుకుంటానని చెప్పేసి వాళ్ళు తనకు ప్రామిస్ చేయడం జరుగుతుంది అయితే బృందా అనే పేరుతో తను ఎవరిని వివాహం చేసుకోకుండా అలాగనే ఉండిపోతుంది అన్నట్టు అయితే ఇక్కడ ఒక రాక్షసుడు ఉంటాడు ఈ జలంధరుడు అనే ఒక రాక్షసుడు తనను చెరబడతాడు అని అంటే తీసుకెళ్ళి పెట్టుకొని తనను వివాహం చేసుకోవడానికని చూస్తాడు అయితే అక్కడ ఏంటనంటే తన కన్యత్వము ఉన్నంత వరకు తన ప్రాణాలు క్షేమంగా ఉంటాయి ఎప్పుడైతే కన్యత్వం పోతుందో అప్పుడు తన ప్రాణాలు హరించుకుంటాడు అని చెప్పేసి ఒక శాపం ఉంటుంది కాబట్టి ఈ ఈ జలంధరుడు తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి తనతో పాటు ఉంటుంది కానీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటాడు అయితే ఒక ఉంది కదా ఎప్పుడైతే కన్యత్వం పోతుందో అప్పుడు ఈ జలంధరుడును సంహరించే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఏం చేస్తాడనంటే శ్రీ మహావిష్ణువే జలంధరుడి రూపంలో నారాయణ మంత్రం జపిస్తూ వస్తాడు వచ్చి తన కన్యత్వాన్ని తను తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఎప్పుడైతే కన్యత్వం పోతుందో అప్పుడు జలంధరుడు బలహీన పడిపోతాడు బలహీన పడిపోయిన తర్వాత అక్కడ తనను శివుడి యొక్క త్రిశూలంతో సంహరించడం జరుగుతుంది దాని తర్వాత ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో బృంద ఏం చేస్తుంది గండకీ నదిలో దూకి అక్కడ ఆత్మార్పణం చేసుకోవడం జరుగుతుంది కానీ తన వెంటనే శ్రీ మహావిష్ణువు కూడా అక్కడికి వెళ్తాడు తను కూడా గండకీ నదిలో దూకడం అనేది జరుగుతుంది అయితే తను తులసిగా తర్వాత శ్రీ మహావిష్ణువు అక్కడ సాల అక్కడ ఉద్భవించడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు తులసికి తర్వాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి ఉసిరి చెట్టుకు రెండింటికి వివాహం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అలాగే శాలగ్రామంలో నివాసం ఉంటున్నటువంటి శ్రీ మహావిష్ణువును మనము శాలగ్రామ రూపంలో కూడా మనం పూజించవచ్చు అని చెప్పేసి అందుకే గండకీ నది దగ్గర ఉన్నటువంటి శాలగ్రామాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి కాబట్టి మన పురాణ గాథల్లో ఏది చెప్పుకున్నా ఏది చూసినా కూడా దానికి ఒక ప్రాశస్తం అనేది ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికీ అన్నట్లు ఇక్కడ ఈ ఏకాదశి రోజు మనం రెగ్యులర్గా ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు కోసము మనం ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది అది నిర్జల ఉపవాసం కావచ్చు ఏకభుక్తం అంటే ఒకసారి భోంచేసి ఉపవాసం కావచ్చు ఏ రకం పెట్టినా కూడా భగవన్ నామస్మరణ ఉంటే ఆ ఉపవాసం మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అందుకే దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని చెప్తాం ఏకాదశి రోజు ఉండి తర్వాత ద్వాదశి రోజు తులసి వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది మనము గమనించుకున్నట్లయితే ఈ కార్తీక మాస విశిష్టత ప్రతిరోజు అని చెప్పుకున్నాం కదా ఎప్పుడైతే మోసం షిఫ్ట్ అవుతుందో అని అంటే వాతావరణం షిఫ్ట్ అవుతుందో వార్ వర్షాకాలం నుంచి సడన్గా చలికాలానికి షిఫ్ట్ అవుతుందో బ్యాక్టీరియా వైరస్లు వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు పెరగడం జరుగుతుంది కాబట్టి వాటిని అంటే మనం ఇక్కడ తులసి చెట్టుకు దగ్గరగా అలాగే ఉసిరిని సేవించడం అనేది జరగాలి ఉసిరి చెట్టులో విటమిన్ సి ఉంటుంది ఐరన్ పెంచేసి మనకు ఇమ్యూనిటీని తీసుకొస్తుంది అలాగే మనం ఉసిరి తులసి చెట్టును తీసుకున్నట్లయితే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీఫంగల్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటుంది కాబట్టి కేవలం ఉసిరి చెట్టును పెట్టుకునే మనం కరోనా నుంచి బయటపడినామని చెప్పడంలో గొప్ప ఉద్దేశం కూడా ఉంది కాబట్టి తులసి చెట్టుతో తులసి ఆకులను తీసుకొని కషాయం చేసుకొని తాగినా కూడా జ్వరము ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది డైరెక్ట్ తులసి ఆకులు ఎప్పుడు కూడా మనము భుజించరాదు పూజ చేసే చెట్టుకున్న ఆకులు ఎప్పుడు మనం తుంచుకోరా చాలామందికి అలా తుంచి తినే అలవాటు ఉంటుంది సపరేటంగా మనము తులసి చెట్టు నుంచి వచ్చిన విత్తనాలు ఉంటాయి కదా వాటితో మనం తులసి వనం చేసుకోవాలి అవి మనము తీసుకోవచ్చు అన్నట్టు సో ఈ రకంగా ఆ రోజు ఎవరైతే తులసి చెట్టుకు తర్వాత ఉసిరి చెట్టుకు వివాహం చేస్తారో వాళ్లకు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యము అలాగే పదివేలు ఇక్కడ జన్ పదివేల జన్మలు పాప హరణం అనంటే పాపాలు పోతాయని చెప్పేసి ఉంది తర్వాత కోటి జన్మల ఫలం అని ఉంది ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ అని చెప్తారు ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏందనంటే మనల్ని భగవంతునికి దగ్గరగా పెట్టడం ఇవి వస్తాయి ఇవి చేస్తాయి అనేది ఏంటనంటే పాజిటివ్నెస్ అన్నట్టు మీరు తీసుకోండి మొత్తం అట్రా పురాణ్ పద్దెనిమిది పురాణాల్లో ఏది తీసుకున్నా మీకు ఒక్క నెగటివ్ కనపడదు ఎక్కడ కూడా ఇక్కడ మనము చెడు నశించడం మంచి ఎదగడం అనేదే కనపడుతుంది తప్ప కాబట్టి ఈ రకంగా మనం దాన్ని అలవర్చుకోవాలి మంచి అలవాట్లు అలవర్చుకోవాలి అనేది దాని యొక్క ఉద్దేశం అని అంటే ఈ రకంగా కాబట్టి ఆ రోజు తులసి మంత్రాన్ని చెప్పుకోవడం కూడా ఒక మంచి ఉద్దేశంగా జరపబడుతుంది అంటే ద్వాదశి రోజు ఉత్తాన ద్వాదశి అని చెప్పుకుంటున్నాం ఆ రోజు తులసి జపాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా తులసి అంటే నథింగ్ బట్ మళ్ళా మనకు లక్ష్మీ అమ్మవారు కాబట్టి ధనానికి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి ఈ మంత్రం వచ్చేసి ఇక్కడ మహాప్రసాద జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆది వ్యాధి హర నిత్యం తులసి త్వం నమోస్తితే అనేది ఈ మంత్రం అన్నట్టు దీన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపించాలి సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు వస్తుంది ఏకాదశి ఎప్పుడు వస్తుంది ద్వాదశి ఎప్పుడు వస్తుంది నాలుగవ తారీఖు సాయంత్రము ఆరు గంటల నుంచి ఐదవ తారీఖు సాయంత్రము ఐదు వరకు మనకు ఏకాదశి వచ్చింది ఏకాదశి అంటే పదకొండో రోజు ద్వాదశి రోజు తులసి వివాహం చేసుకోవాలి ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేసుకోవాలి అలాగే ద్వాదశి ఉన్న తర్వాత త్రయోదశి ఒక్క రోజు ఉంటుంది మళ్ళీ చతుర్దశి తర్వాత మనకు మనము పౌర్ణమి వస్తుంది పదహైదవ తారీఖు కాబట్టి ఈ రకంగా ఆ రోజు చేసుకోవడం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి ఉసరి ఈ రెండింటికి పూజ చేయడం జరుగుతుంది ఎలా చేసుకోవచ్చు పద్ధతులు ఏంటి అనేది జనరల్గా ఏంటంటే తులసి చెట్టును తీసుకెళ్ళి ఉసిరి చెట్టు కింద పెట్టి చేయాలి అది పద్ధతి కానీ ఆ అవకాశం లేనటువంటి వాళ్లకు ఒక మినహాయింపు ఏంటంటే ఉసిరి చెట్టు కొమ్మను తీసుకొచ్చినా పెట్టి అది ఉసిరి చెట్టుగా భావించి చేసుకోవడం అనేది యద్భావం తద్భవతి మనం ఎలా భావించి చేస్తామో అది స్వీకరిస్తారు తప్ప నువ్వు కొమ్మని తెచ్చావా ఆకుని తెచ్చావా అని చెప్పేసి కాదు కాబట్టి మనము భావన అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేదిక మహావాస్తు కూడా ఇక్కడ ఈ లక్కీ డోర్ ఉంది అని భా భావిస్తే ఆ ఎఫెక్ట్ మనకు వస్తుంది కాబట్టి నా భార్య అందక అందరికన్నా అందమైనది అని మీరు అనుకుంటే అలాగనే కనపడుతుంది కాబట్టి ఈ రకంగా కూడా మనం భావన అనేది చాలా ముఖ్యం కాబట్టి ఏం చేయాలి మనం ఉసిరి చెట్టును తీసుకొచ్చి పూజ చేసే అవకాశం లేని వాళ్ళు ఉసరి కొమ్మనైనా తీసుకోవచ్చు అయితే ఏంటంటే ఉసరి కొమ్మకు ఉసరి కాయలు ఉండేలా చూసుకుంటే చాలా మంచిది అది అన్నట్లు కాబట్టి ఆ రోజు తొమ్మిది దీపాలు పెట్టడం అనేది ఒక చాలా మంచిగా లక్గా చెప్పుకోబడుతుంది తొమ్మిది దీపాలు నవగ్రహాల ఉన్నటువంటి ఏ రకమైన అప్ అండ్ డౌన్స్ ఉచ్చనీచాలు ఉన్నా ఆ రోజు సరిచేసే ఇది ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు శేషపానుప మీద ఉంటాడు శేషపానుప అంటే అదే విశ్వం విశ్వం విష్ణువు అని చెప్పేసి మనకు ఇక్కడ విష్ణు సహస్రనామంలో చెప్పబడింది కాబట్టి ఈ తులసి వివాహం రోజు విష్ణు సహ విష్ణు సహస్రనామ పారాయణం చేసినా కూడా వాళ్లకు జాతక దోషాలు ఈ గ్రహ దోషాలు ఏమైనా గ్రహపీడలు ఏమైనా ఉంటే కూడా అవి పోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నట్లు తులసి చెట్టు తర్వాత ఉసిరిక చెట్టు వీటి రెండింటికి వివాహం చేసిన వాళ్లకు ఆ ఇంట్లో మంచి శుభప్రదాలు అన్నీ కలుగుతాయి సో అందరూ కూడా ఆ తులసి వివాహాన్ని జరుపుకోవాలి అందరూ ఆ ఏకాదశి ఉపవాసము వాటి యొక్క ఫలితాన్ని తర్వాత ద్వాదశి రోజు చేసే తులసి పూజ వివాహం యొక్క ఫలితాన్ని కూడా అందరూ పొందాలని ఆశిస్తూ అలాగే మన వైదిక సాంప్రదాయంలో సనాతన సాంప్రదాయంలో మనము చెట్లకు పుట్లకు కూడా పూజలు చేస్తాము ఇది వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు చూసి చాలా నవ్వుకుంటుంటారు దీని అర్థం ఏందని మనము చెట్లకు ఎంత దగ్గరగా ఉంటాము ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ కాబట్టి ఎంబ్లికా ఫిసినాలీస్ అంటారు ఉసిరి అని అంటే ఉసిరి యొక్క ఉపయోగాలు ఎన్ని ఉన్నాయండి అసలు వయసు మీద పడకుండా కాపాడుతుంది చర్మము యవ్వనంగా ఉండేలా చూస్తుంది ఇమ్యూనిటీ అని అంటే రోగాలతో పోరాడే శక్తినిస్తుంది అలాగే వాతపిత్త కఫాలను సరిచేస్తుంది త్రిఫల త్రిఫలలో హరిటాకి బిబిటాకి ఏవైతే ఉన్నాయో అందులో ఉసిరి ప్రధానమైంది ఎక్కువ శాతం ఉసిరి ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా మన చుట్టూతో మన పద్ధతులే మనకు ఆచారాలుగా మారాయి ఆ ఆచారాలే మనల్ని ఈ ప్రాణాంతకమైన కరోనా నుంచి కాపాడాయి అన్నట్టు వంటింట్లోనే దాదాపుగా మనకు అనుకూలమైనటువంటి అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఉసిరిని ఎండిన తర్వాత వాటిని క్యాండీస్లా తీసుకోవచ్చు ఏ రకంగా అయినా కూడా ఈ కార్తీక మాసం అంతా ఉసిరి సేవనం అనేది చాలా మంచిది కాబట్టి ఉసిరికాయ సీజనల్ ఇప్పుడు తప్ప మళ్ళీ తర్వాత దొరకదు కాబట్టి తర్వాత ఏం చేసుకుంటా మనం దాన్ని కట్ చేసి ఎండబెట్టేసి వాటిని మన బ్లాక్ సాల్ట్ అంటారు కాబట్టి రాతి ఉప్పు దాంతో కలిపేసైనా పెట్టుకోవచ్చు లేదా క్యాండీ మాదిరి మన బెల్లం పాకంలో కానీ పాకంలో పెట్టి కూడా సంవత్సరం అంతా సేవించుకోవచ్చు అన్నట్టు కాబట్టి ఆరోగ్య అయినటువంటి ఉసిరి ఆరోగ్య ఆరోగ్యప్రదాయనైనటువంటి తులసి చెట్టుకు వివాహం జరపడం అంటే మన ఆరోగ్యాన్ని వంద సంవత్సరాల వరకు సుభిక్షంగా పెట్టుకోవడమే శివ సార్ ప్రత్యేకించి చాలా మంది కార్తీక మాసంలో మీరు ఏ క్లాసెస్ అయితే తీసుకోబోతున్నారో దాని గురించి అండ్ దాంతోపాటు మనీ సూత్ర క్లాసెస్ గురించి చాలా మంది అడుగుతుంటారు ఒకసారి హియర్ వి ఆర్ టు సర్వ్ యూ ఆల్ ఈ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు మనము సెవెన్ చక్రాస్ యాక్టివేషన్ ప్రోగ్రాము అలాగే ఇక్కడ మైండ్ బాడీ సోల్ రిజ్యూనేషన్ ప్రోగ్రామ్ పెట్టాం ఇందాక మనం చెప్తాం ఆరోగ్యము అని చెప్పేసి ఉసిరి గురించి ఆ రకంగా మన శరీరంలో చాలా డైనమిక్ సిస్టమ్స్ ఉన్నాయి అయితే ఆ డైనమిక్ సిస్టమ్స్ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి వాటిని యాక్టివేట్ చేసుకోవాలనంటే మనము కుండలిని యాక్టివేట్ చేసుకోవాలి ఈ సెవెన్ చక్రాస్ యాక్టివేషన్ చేసుకుంటే మనకు బ్లాకేజెస్ అనేది క్లియర్ అయ్యేది తర్వాత ఎప్పుడు కూడా జబ్బు అనేది రాకుండా ఉంటుంది జబ్బు రానప్పుడు డబ్బు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ రకంగా మనీ యొక్క మెడిటేషన్ పవర్ మెడిటేషన్ అనేది మనము ప్రతి పౌర్ణమికి కండక్ట్ చేస్తున్నాము ఈ పౌర్ణమికి అని అంటే రేపు వచ్చే కార్తీక శుద్ధ పౌర్ణమి కూడా మీరు పవర్ మెడిటేషన్ చేసుకోవచ్చు వాటికి కావాల్సిన లింక్ కింద ఉంది అది తీసుకొని ప్రిపరేషన్ వీడియో వస్తుంది తర్వాత మనకు మనీ మెడిటేషన్ వీడియో కూడా వస్తుంది పౌర్ణమి రోజు చేసుకోండి ఇంటిల్లిపాది చేసుకోవచ్చు ఒక్కరు లింక్ తీసుకుంటే అలాగే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ ప్రోగ్రామ్స్లో కూడా ఫస్ట్ ఇంట్రొడక్షనరీ ప్రోగ్రామ్ ఉంటుంది ట్వంటీ వన్ ట్వంటీ టూలో కూడా ఈ యాక్టివేషన్ అండ్ మైండ్ బాడీ రిజ్యూనేషన్ అనేది ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక్కరు లింక్ తీసుకుంటే ఇంటిల్లిపాది అందరూ కూడా ఆ యాక్టివేషన్ ప్రక్రియ చేసుకోవచ్చు పిల్లలకు బుద్ధి జ్ఞానము పెద్దవాడికి ధనాకర్షణ అలాగే ఇంట్లో వాళ్ళ ఉన్నంత వరకు ఆడ లక్ ప్రాస్పరి అబెండెన్స్ అనేది ఈ మూడు క్లాసులు తీసుకున్న వాళ్ళకి కలుగుతుంది ఎందుకంటే కార్తీక మాసం చివరిలో ఉన్నటువంటి మూడు రోజులు చాలా ఉన్నతమైనవి ఆ రోజు మీరు ఈ రిజువినేషన్ అండ్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే మీ ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ వృద్ధి చెందుతాయి శివం థ్యాంక్ యూ సార్ సో మచ్ థ్యాంక్ యూ ఉషగారు